2019లో తెలంగాణ కంటే ఆంధ్ర లిక్కర్ ఆదాయం 4000 కోట్లు మాత్రమే తక్కువ ఉండగా 2024 నాటికి 40000 కోట్లు తగ్గిందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. జగన్ సొంత బ్రాండ్లు పెట్టుకుని మద్యం ఆదాయాన్ని సొంత ఖాతాల్లోకి మళ్లించడమే భారీ తగ్గుదలకు కారణమని ఆరోపించారు. విచారణలో అక్రమాలను నిగ్గు తేల్చాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాల ఎక్సైజ్ శాఖ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం ఎందుకు పడిపోయింది, ఎవరి జేబుల్లోకి వెళ్ళింది, ఒకసారి ఇవన్నీ కూడా మనం అందరం కూడా ఆలోచన చేసుకుని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గత ప్రభుత్వంలో ప్రత్యేకంగా భ్రష్టు పట్టించారు. ఎస్సీబీ కింద పెట్టి టోటల్ నిర్వీర్యం చేశారు. ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాలు పోయినాయి. మొత్తం ఆయన చెప్పు చేతల్లో పెట్టుకునే విధంగా డిపార్ట్మెంట్ని అస్తవ్యస్తం చేశారు. సొంత బ్రాండ్లు తయారు చేసి జే బ్రాండ్ తయారు చేసి ప్రజల జీవితాలతో ఆడుకోవడం కూడా జరిగింది. టెండర్ కమిటీ కూడా ఫామ్ చేసి ఇంకా కొత్త బ్రాండ్లు కూడా ఆ టెండర్ కమిటీ ద్వారా ఫిక్స్ చేయడం కూడా జరుగుతుంది. ఎక్కడా కూడా వైలేషన్స్ జరగడానికి వీల్లేదు. షాప్ వచ్చి ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు షాపులు, బార్కు 1 అవర్ ఎక్స్ట్రా. 19000 కోట్లు డిఫరెన్సెస్ మనకి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని వాళ్ళు దోచుకున్నారు. తెలంగాణకి ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి గ్యాప్ 4000 కోట్లు అయితే 2024 నాటికి 40000 కోట్లకి గ్యాప్ వచ్చింది. అంటే ఏమైంది ఈ ఆదాయం? గత ప్రభుత్వం వాళ్ళ స్వార్థం కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని బలి చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తాం. దీని మీదే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నాం, కఠినంగా చర్యలు తీసుకున్నామని కూడా తెలియజేస్తాం.